వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే జకీర్ గారు. నమస్తే. లోకేష్ గారి పాదయాత్రకు అనుమతులు వచ్చాయి. సో టీడీపీలో ఒక ఉత్సాహం అయితే కనపడతా ఉంది. ఇదే సమయంలో టీడీపీకి సంబంధించి ఒకవేళ పొత్తులో భాగంగా జనసేన ఉంటే 77 స్థానాలలో ఇప్పటి వరకు, అంటే ఇప్పుడున్న వరకు చూస్తే 77 స్థానాలలో టీడీపీ గెలిచే అవకాశం ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు సార్. కొన్ని సర్వే ఫలితాలు కావచ్చు, లేదంటే టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు చెప్పే మాట కావచ్చు ఇదంతా కూడా. సో నిజంగానే ఆ విధంగా కనపడతా ఉందా సార్? ఎందుకంటే ఒక పక్క చూస్తే రోజా గారి కామెంట్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు ఈ విధంగా పాదయాత్ర చేయడం వల్ల ఆ మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతారో వాళ్ళకే అర్థం కాదు, ఆ తప్పులు దొల్లడం వల్ల మాకే ప్లస్ అవుతుంది అని చెప్పేసి రోజా గారు అంటూ ఉన్నారు. కొద్దిమంది అనే మాట ఏంటంటే వాళ్ళ పాదయాత్రలు వాళ్ళు చేసుకునే సమయంలో సైలెంట్గా ఉంటే అది పార్టీకి మంచిది, లేదంటే అది పార్టీకి మైనస్ అయ్యే విధంగా ఉంటుంది వైసీపీకి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు చేశారు, ఇప్పుడు ఒకరి పాదయాత్ర చేసేటప్పుడు తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈ రెండు బేరేజీ చేసుకొని వైసీపీ వ్యాఖ్యలు, అదేవిధంగా ఇప్పుడు టీడీపీకి వస్తున్న సీట్ల విషయం ఎట్లా చూడొచ్చు సార్? 2018-19 ఎన్నికల తర్వాత నిజానికి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్న ఒక ఇంప్రెషన్ వచ్చింది. ఎందుకంటే అవుట్ ఆఫ్ 175లో 23 స్థానాలకు మాత్రమే పరిమితమైంది కాబట్టి ఇంకా పార్టీ పూర్తిగా నామరూపాలు లేకుండా పోయిందన్న ఒక ఇంప్రెషన్, లేదంటే ఒక రకమైన వాతావరణం ఏర్పడింది. బట్ అది క్రమంగా ఈ మూడున్నర ఏళ్ళ నుంచి ఏంటంటే పరిస్థితులలో చాలా మార్పు కనిపిస్తుంది. అంటే టీడీపీ కూడా మెల్లగా పికప్ అందుకుంటుంది, ఈ అంటే పుంజుకుంటుంది. ఈ టీడీపీ పుంజుకోవడానికి కారణం ఎవరు అంటే సగం టీడీపీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు ఉత్సాహం కావచ్చు, లేకుంటే చంద్రబాబు నాయుడు వ్యూహాలు కావచ్చు ఒక యాంగిల్. ఇంకొక యాంగిల్ ఏంటంటే ఇది మీరు అన్నది, ఏది రోజా కావచ్చు లేకుంటే ఇతర వైసీపీకి సంబంధించిన బాధ్యతలు అన్న వాళ్ళు, రెస్పాన్సిబిలిటీ పదవుల్లో ఉన్నవాళ్ళు, మంత్రులు, నాయకులు పదే పదే ఇటు టీడీపీని ఇటు జనసేన పార్టీని దుమ్మెత్తిపోయడం, ఈ రెండు పార్టీలను ప్రతిరోజు తూరనాడడం, ఇష్టానుసారంగా వాళ్ళపైన విమర్శలు గుప్పించడం అనేది ఆటోమేటిక్గా అది టీడీపీకి జనసేనకు అనుకూలమే విషయంగా వైసీపీ ఎందుకు అనుకుంటలేదు నాకు అర్థం కావట్లేదు. కానీ వైసీపీ అధికారంలో ఉంది, ఒకటి 151 సీట్లతో భారీ మెజారిటీతో ఉంది. రేపు 2024 ఎన్నికల్లో 175/175 అంటే మొత్తం పూర్తిగా సంపూర్ణంగా మేము అధికారంలోకి వస్తున్నామని జగన్ చెప్తున్నాడు. ఆ మేరకు మిగతా వాళ్ళని కూడా అట్లా మోటివేట్ చేస్తున్నాడు. ఇదంతా బాగానే ఉంది. మరి మంత్రి రోజా ఏం చెప్పేది? ఇప్పుడు ఇవ్వగళం అంటే ఇవ్వగళం కాదంటే ముసలిగళం అంటుంది, లేదా ఇంకొకటి ఏదైనా ప్రోగ్రామ్ అంటే ఇంకో దాని మీద వెంటనే కామెంటు. ఇప్పుడు మొన్న హైపర్ ఆది మీద చేసి కూడా విమర్శలు ఎదుర్కొంది. సరే, మంగళం అన్నట్టు. సో వాటెవర్, నేను ఏమంటానంటే వైసీపీ వాళ్ళు ఎంత సైలెంట్గా ఉండి ఏం చేస్తారు చూడాలి. వాళ్ళు జనసేన పార్టీకి బలం లేదని వాళ్ళే చెప్తున్నారు, దానికి బలగం లేదని వాళ్ళే చెప్తున్నారు. టీడీపీ అయితే ఇక అది అవుట్డేటెడ్ పార్టీ అయిపోయింది, ఇక ఆ పార్టీ పని అయిపోయింది అని అంటున్నారు. అట్లా అంటున్నప్పుడు అది వాళ్ళు బయటికి అంటున్నారా, లోపల ఇంకొక రకమైన అభిప్రాయం ఉందన్నది మనకి ఇప్పుడు అర్థం కావాలి. టీడీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు కదా సార్, ఇప్పుడు అమర్నాథ్ లాంటి వ్యక్తులు టీడీపీ నుంచి చెప్పే మాట ఏంటంటే, లేదు వాళ్ళు భయపడే, ఈ పాదయాత్రకు భయపడే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు మాజీ మంత్రి. ఇప్పుడు టీడీపీ మాజీ మంత్రి కదా, అంటే ఇప్పుడు నేనేమంటున్నా, టీడీపీ వాళ్ళు చెప్పడానికి బాగానే ఉంటుంది. నాకు తెలిసి ఒక నాయకుడు అన్నాడు, ఆయన ఎక్కడ దాకా వెళ్ళిపోయాడంటే, ఆయన ఎంత దూరం వెళ్ళిపోయాడంటే, అది లోకేష్ పాదయాత్ర జగన్ పరిపాలనకు అంతిమయాత్ర అన్నాడు. ఓకే, అంటే ఆ యాక్సిడెంట్ దాకా వీళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ నేనైతే ఏమంటున్నానంటే ప్రాక్టికల్గా ఇవి ప్రాక్టికల్గా సాధ్యాసాధ్యాలు ఏంటంటే ఆలోచించాలి. ఒక్క పాదయాత్ర లోకేష్ పాదయాత్ర జరిపినంత మాత్రాన అధికారం మొత్తంగా ప్రజలంతా వన్ సైడ్ షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఏమీ లేవు ఎటు టీడీపీ వైపు, లేదా టీడీపీ ప్లస్ జనసేన అనుకుందాం ఒక నిమిషానికి. ఇంకా వాళ్ళు అధికారిక ప్రకటించలేదు కాబట్టి మనం అయితే వాళ్ళు పొత్తులనే ఉన్నారు అనేది అయితే మనకు కనిపిస్తోంది ఒక రకమైన వాతావరణం. అందువల్ల రెండు కలిసి పోటీ చేస్తే వాళ్ళ వైపుకు మొత్తంగా, అంటే వైసీపీకి ఎవరైతే 2019 ఓట్లు వేశారో, 2019 ప్రజాదరణ ఏ మేరకు అయితే వైసీపీకి వచ్చిందో ఆ ప్రజాదరణ మొత్తం ఇటువైపు షిఫ్ట్ కావాలి, అప్పుడే కదా అధికారంలోకి వచ్చేది. జగన్ ఓడిపోవాలి, వీళ్ళు అధికారంలోకి రావాలి అంటే ఆ స్థాయిలో రావాలి. సో ఇప్పుడు ఆ స్థాయిలో రావడానికి సంబంధించిన టీడీపీ జనసేన చర్య, వాటి కార్యక్రమాలు, వాటి కార్యకలాపాలు పొలిటికల్గా వాళ్ళు చేస్తున్న అటాక్స్ ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు నిజానికి టీడీపీ జనసేన రెండింటినీ
పరోక్షంగానూ ప్రత్యక్షంగానూ వైసీపీ వాళ్ళు బలోపేతం చేస్తున్నారు. ఆ రెండు పార్టీలను రెండు పార్టీలు వాళ్లే బూస్ట్ ఇస్తున్నారు. 2019లో జరిగిన తప్పిదమే ఇప్పుడు జరుగుతా ఉందా సార్? అప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మూకుమ్మడిగా వైసీపీని టార్గెట్ చేస్తూ దాడులు చేసేవారు, అంటే మాటల దాడులు చేసేవారు టీడీపీకి సంబంధించి, అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీకి సంబంధించిన నాయకులు. సో అట్లా చేయడం వల్ల ప్రజల్లో ఒక సింపతి ఏర్పడింది. కేసులు పెట్టడం కావచ్చు, తర్వాత పాదయాత్ర చేసే సమయంలో ఆల్రెడీ శుక్రవారం పూట వచ్చేసి సంతకం పెడతా ఉంటారని, ఇట్లాంటివన్నీ కూడా జనాల్లోకి ఒక సింపతిని తీసుకుని వెళ్ళాయి సార్. ఇప్పుడు లోకేష్ గారు చేస్తున్న పాదయాత్రను ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ వారు కూడా ఈ విధంగా అవహేళన చేస్తూ వెళితే అది సింపతి వర్కౌట్ అయ్యి టీడీపీకి పాజిట్ అయ్యే విధంగా ఉంది అని అనుకోవచ్చు కదా సార్? ఇప్పుడు దీంట్లో చాలా డైమెన్షన్స్ ఉంటాయి, అంటే చాలా కోణాలు ఉంటాయి. ఒక పర్టికులర్ పాయింట్ నుంచి మనం దాన్ని చూడడానికి వీల్లేదు, ఎందుకంటే చాలా మనం లోతుగా దాన్ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్క వీళ్ళు అన్నారు కాబట్టి ఆ సమయంలో సింపతి వర్కౌట్ అయ్యి జగన్కు అధికారం వచ్చిందని అనడానికి, అదొక పాయింట్, అదొక పాయింట్ కావచ్చు. అది లిటిల్ బిట్ ఒక 5% అంటే ఉండొచ్చు, కానీ బట్ మోర్ ఆర్ లెస్ అది మొత్తంగా ఆ సమయంలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలు కానీ, జన్మభూమి కమిటీల అవినీతి కానీ, లేకుంటే జగన్కు ఉన్న ఇమేజ్ ఫ్యాక్టర్ కావచ్చు, జగన్ జరిపిన పాదయాత్ర కావచ్చు, జగన్ పైన అక్రమ కేసులు పెట్టి 16 నెలల పాటు జైల్లో పెట్టారన్న ఇది కావచ్చు, పెట్టింది కాంగ్రెస్ వాళ్ళు, చంద్రబాబుకు సంబంధం లేకపోవచ్చు. బట్ వాటెవర్, ఏమైనప్పటికీ చాలా అంశాలు కలిసి వచ్చి ఆయనకు అదృష్టం వరించింది. బట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేదా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళని, వాళ్ళు అధికారంలోకి రాగలిగినంత పరిస్థితి ఉందా లేదా అనేది ఒక బేసిక్ ప్రశ్న అయితే అందరిలో ఉంది. అంటే వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అనే దానికి సంబంధించి, వాళ్ళ సీట్ల సర్దుబాటు, వాళ్ళ అవగాహన, ఎక్కడెక్కడ పోటీ చేస్తారు ఏంటి అదంతా క్లియర్ కావడానికి మనకి ఇంకొక 3 నెలలు పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు, మనకు తెలియదు. బట్ ఈలోగా జరుగుతుంది ఏంటంటే వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ఇదే ఒక టాస్క్గా వీళ్ళ మీద పడిపోవడం అనేది, ఇది అల్టిమేట్గా నేను సానుభూతి అనలేను, కానీ ఎంతో కొంత టీడీపీని జనసేన రెండు పార్టీలను కూడా స్ట్రెంగ్త్ చేయడానికి పనికి వస్తుంది. ఆ పార్టీ క్యాడర్లో అరే మన పైన ప్రతిరోజు ఇట్లా వీళ్ళు విమర్శిస్తున్నారు, మనం బాగా ఇంటాక్ట్లో ఉండాలి, క్యాడర్ ఇంకా చాలా గట్టిగా పనిచేయాలనేది కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు అడిగినట్టు ఆయన 77 మాత్రం లెక్కలేసేసుకున్నాడు పక్కాగా, అవుట్ ఆఫ్ 175లో 77 మనకు వస్తున్న లెక్కలేసుకున్నానండి, ఇది జనసేనతో కలిసి వెళితే. దీనికి చంద్రబాబు నాయుడు సంబంధించిన మద్దతుదారులు, అంటే ఆయన ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది ఇంపార్టెంట్ వ్యక్తులు చెప్పే విషయం ఏంటంటే, 53 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన కారణంగా టీడీపీ ఓడిపోయింది అనేది ఒక సిద్ధాంతం. ఓకే, ఆ థియరీ ఉంది కదా, తర్వాత అంటే ప్రాక్టికల్గా కూడా రుజువు అయింది. అంటే ఆ ప్రాంత ఆ కాన్స్టిట్యున్సీలలో వైసీపీకి టీడీపీ ప్లస్ జన టీడీపీ జనసేన కంటే వైసీపీకి తక్కువ వచ్చాయి, ఇది ఓట్లు, కానీ గెలిచారు అది వేరే విషయం. ఇప్పుడు టీడీపీ ఎన్ని గెలిచింది, ఇండిపెండెంట్గా స్వతంత్రంగా 23 గెలిచింది, ఒకటేమో జనసేన గెలిచింది. సో 23 ప్లస్ 1 జనసేన ప్లస్ 53 ఇక్కడ ఎంత వచ్చింది అక్కడికి 77, ఇది లెక్క అనేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూత్రం ఏంటంటే 23 + 1 + 53 ఇది లెక్కలేసుకున్నాడు ఆయన. 23 గ్యారంటీగా మనకు మళ్ళీ వస్తాయి అన్నది ఒకటి, అంటే వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఒకటేమో జనసేన పార్టీకి సంబంధించి, ఇంకా 53 ఏమో ఇదే మనం ఇద్దరం కలిస్తే ఎక్కువ ఓట్లు మనం రాబట్టుకున్నాం కనుక మనం ఈసారి వైసీపీని ఓడించడం ఈజీ అని చంద్రబాబు నాయుడు జనసేన పార్టీకి ఫీలర్ ఇస్తున్నాడు, అంటే వాళ్ళకు అటువంటి మెసేజ్ ఇస్తున్నాడు. సో 74 పోయిన తర్వాత ఇంకా మిగతా ఏంటంటే ఒక ఆల్మోస్ట్ 11 సీట్లు కావాలి, అది మ్యాజిక్ ఫిగర్ అంటాం మనం, అంటే మ్యాజిక్ ఫిగర్ క్రాస్ కావాలి, సగానికి క్రాస్ కావాలి కాబట్టి 88 సీట్స్ వస్తే అధికారం వస్తుంది, అంటే 11 చోట్ల కష్టపడితే సరిపోతుందని 2019 రిజల్ట్స్ తర్వాత అదే రిజల్ట్స్లో ఎక్కడెక్కడ వైసీపీకి ఓట్లు ఎక్కడ వచ్చాయి, టీడీపీ ఎక్కడ మైనస్లో ఉంది, అట్లాగే వైసీపీకి స్ట్రాంగ్ సీట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటన్నిటిపైన కూడా ఇప్పుడు ఆయన చాలా వర్క్ చేస్తున్నాడు, అంటే పేపర్ వర్క్ చేస్తున్నాడు, ప్లస్ ఆయా కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు, ఇతరత్రా కూడా ఆయన చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. సో అంటే ఆ లెక్క కూడా చాలా, అంటే మనం వినేవాళ్ళకి కూడా చాలా సైంటిఫిక్గా కనిపిస్తుంది, అంటే అవును కదా మరి 53 సీట్స్లో వైసీపీ మళ్ళీ ఇప్పుడు గతంలో జరిగిందే ఇప్పుడు జరుగుతుందని లేదు కదా సార్? ఇప్పుడు గతంలో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు 2014లో ప్రత్యక్షంగా ఎన్నికల్లోకి రాలేదు, మద్దతు మాత్రం ఇచ్చారు టీడీపీ బీజేపీకి. సో తర్వాత 2019లో వచ్చేసేసి పోటీ చేశారు, పోటీ చేసినప్పుడు ఒక స్థానం మాత్రమే గెలిచారు, మిగిలిన చోట ప్రభావితం చేశారు. సో అప్పుడున్న లెక్కల ప్రకారమే మళ్ళీ అవే ఓట్లు గంపగుత్తున ఆ 50 స్థానాలలో పడతాయని చెప్పేసి కూడా అనుకోవచ్చా మనం అనుకోలేము. అంటే సరే పాలిటిక్స్లో
కొన్ని సందర్భాల్లో చెప్తాం 1+1 అంటే మ్యాథమెటిక్స్ లాగా ఈజ్ ఈక్వల్ 2 కాకపోవచ్చు అని అంటాం. ఎందుకు కాదు అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు జనసేన పార్టీ ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లా లాంటి చోట్ల కొన్ని సెగ్మెంట్స్ చాలా బలంగా ఉంది, అది సత్యం. మీకు ఉత్తరాంధ్ర కూడా కొన్ని సెగ్మెంట్లలో పవన్ కళ్యాణ్ బలంగా ఉన్నాడు. సో టీడీపీ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వెళ్తే ఈ కాన్స్టిట్యూన్సీ అంటే 53 కాన్స్టిట్యూన్సీ కదా మనం అనుకుంటుంది. సో ఈ 53లో పోనీ 10 తగ్గితే ఎంత అవుతుంది అనేది మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు అటువంటి ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉండాలి. అయితే 2019 లాగానే సేమ్ రిజల్ట్ వస్తుందా అంటే మీరు ఏంటంటే అప్పుడు టీడీపీ ప్లస్ జనసేన రెండు కలిస్తే వచ్చిన ఓట్లు, ఫర్ ఎగ్జాంపుల్ రెండు కలిసిన తర్వాత 1 లక్ష ఓట్లు వచ్చారనుకుందాం కాన్స్టిట్యూన్సీలో, ఆ 1 లక్ష యాజ్ చేసి ఇప్పుడు పడతాయన్నది కదా ప్రశ్న. సో ఇందులో మనం తార్కికంగా ఆలోచించాలి, లాజికల్ అంటే పోలింగ్ నాటికి ఉండే పరిస్థితులు ఏంటి. పెరిగినట్టు కనపడుతుందా సార్ జనసేన బలం, లేదంటే తగ్గినట్టు కనపడుతుంది ఒక అంచనా ప్రకారం చూస్తే? అంటే జనసేన పార్టీ మ్యాక్సిమం ఇప్పుడు నాగబాబు చెప్పినట్టయితే ఆ స్థాయిలో అయితే గ్రాఫ్ పెరగలేదండి. నాగబాబు ఏం చెప్పాడు, జనసేన పార్టీకి ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా 25% ఓటు బ్యాంక్ ఉందంటున్నాడు, రేపు ఎన్నికల నాటికి 40% కూడా పెరగవచ్చు అని చెప్తున్నాడు. అది చాలా ఎగ్జాగరేషన్ అది అని చెప్పేది. బట్ ఇక్కడ ఏంటంటే 25 అనడం ఎగ్జాగరేషన్ కావచ్చు, కానీ మేబీ 15+ అయితే దాదాపుగా అంటే లాస్ట్ టైం మనకి 6% కదా, అక్కడ నుంచి ఆయన గేర్ అప్ అవుతున్నాడు. సో దాదాపు 15% దాకా ఉంది అనేది ఒక లెక్క కనిపిస్తుంది. అందువల్లనే వైసీపీ భయపడితే టీడీపీ కంటే జనసేనతోనే భయపడుతుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా చాలా సందర్భాలు, జనసేనకు ఉన్న కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్కు ఉన్న ఫ్యాక్టరు, ఈ ఫాలోయింగ్ అభిమానులను ఒకవేళ ఓటర్స్గా మలుచుకుంటే వచ్చే ప్రమాదం, ఇవన్నీ కూడా జగన్కు తెలుసు. జగన్ వాటిని కూడా పసిగడుతున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే టీడీపీ చాలా జాగ్రత్తగా కాన్షియస్లీ వైజ్గా టీడీపీ మెటిక్యులస్ ప్లాన్ చేస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఎక్కువగా ప్రచారానికి బాగా వాడుకునే అవకాశాలు ఉంటాయి పొత్తులు కలిసిన తర్వాత. మిగతా ఈ వర్క్ అంతా కూడా ఎవరు చేయాలి, హోంవర్క్ అంతా కూడా చంద్రబాబు నాయుడే చేస్తాడు. చంద్రబాబు నాయుడుకున్న నెట్వర్క్ కావచ్చు, ఇప్పుడు ఏ కాన్షియస్లో మనం పెడితే ఎట్లా ఉంటుంది, ఎవరిని పెట్టాలి ఏంటి అనేది కూడా ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ టీడీపీ కలిస్తే లాభమే తప్ప నష్టమైతే లేదు అనేది. ఇప్పుడు వరకు మనం చూస్తే 77 స్థానాలలో అయితే వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు పక్కగా. సో అంటే ఇంకా అధికారం మాదే అనే విధంగా ఉన్నారు. ఎట్లాగా ఒక 14 నెలల సమయం ఉంది, అందులో ఈ పాదయాత్ర కొనసాగుతూ ఉంటుంది. ఏ నియోజకవర్గాల్లో మిగిలిన ఒక 15 నియోజకవర్గాల్లో ఫోకస్ పెట్టా కూడా టార్గెట్ 90 వరకు పెట్టుకున్నా కూడా అధికారం మాదే అన్నట్టుగా. సమస్య ఎక్కడ వస్తుందంటే ఓట్ల బదిలీ అనేది ఇంపార్టెంట్, చాలాసార్లు డిస్కస్ చేసాం. అంటే జనసేన పార్టీకి వేయాలనుకున్న వాళ్ళు అక్కడ ఒక టీడీపీ అభ్యర్థి ఉంటే టీడీపీకి వేస్తారా, ఒకటి ఇప్పటికే ఉంది కదా సార్. ఏంటంటే ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని ప్రకటిస్తేనే కాపు సేన అనేది సపోర్ట్ ఇస్తుందని హరిరామ జోగయ్య గారు ఒక లేఖ కూడా రాశారు. సో మరి ఆ ముఖ్యమంత్రిగా ఈయన వదులుకొని ఆయనకి ఇచ్చే విధంగా ఉంటుందా, లేదంటే ఈ మాటల వల్ల కాపు సామాజిక వర్గంలో ఒక చీలికలాగా అంటే ఆయన మళ్ళీ మనం ఆయనకు సపోర్ట్ చేయడం అవసరమా, సో వైసీపీకే వేస్తే సరిపోతుంది కదా అనే భావనలోకి ఏమైనా వస్తారా? సోషల్ ఇంజనీరింగ్ అంటాం, సోషల్ ఇంజనీరింగ్లో నిజానికి జగన్ ఎక్స్పర్ట్ అయ్యాడు బాగా. మీకు రాజ్యసభ సీట్ల ఎంపికలు కావచ్చు, ఇతరత్ర మంత్రుల కూర్పు వ్యవహారంలో కానీ సోషల్ ఇంజనీరింగ్ బాగా చేస్తూ వస్తున్నాడు. అక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యవహారంలో ఉండవల్లి అరుణ్ కుమార్ అయినా శేకుంట హరిరామ జోగి అయినా చూడండి ఒకటే లైన్లో మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ లాంటి ఫ్యాక్టర్ని మీరు సీఎంగా అనౌన్స్ చేయండి, చేసి ఆయన సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళితే మీకు మీరు మీరు పెట్టుకున్న లక్ష్యం టార్గెట్ నెరవేరే అవకాశం ఉంటుందని ఇద్దరు చెప్పిన సారాంశం. కాపు సామాజిక వర్గం అంతా కూడా నిజంగానే అంటే చిరంజీవి పీఆర్పీ పెట్టినప్పుడు మనకు రాజ్యాధికారం వస్తుంది అనుకున్న వాళ్ళు నిజంగానే చాలా అప్పుడు భ్రమపడ్డారు, ఆ తర్వాత వాళ్ళంతా కూడా నిరాశపడ్డారు రిజల్ట్స్ వల్ల. ఇప్పుడు ఏంటంటే కనీసం పవన్ కళ్యాణ్ ఏ రకంగా వ్యవహరిస్తాడనేది ఒకటి ఉంది. పవన్ కళ్యాణ్ సింగిల్గా వెళ్తే ఎట్లా ఉంటుంది అనేది చర్చ చాలా కాలంగా జరుగుతూనే ఉంది. సింగిల్గా వెళ్తే కష్టము వీరమనడం అని అదే అక్కడ మళ్ళీ ఎందుకు రిపీట్ అవసరం లేదు. అందువల్ల ఏంటంటే ఇక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమిటి, వాటిని ఒకళ్ళు మన టీడీపీతో కలిస్తే టీడీపీ వైపు వాళ్ళు బదిలీ అయ్యేటట్టుగా ఓటు బ్యాంక్స్ బదిలీ అయ్యేటట్టుగా చేయడం సాధ్యమవుతుంది అనేది ప్రధానమైన ప్రశ్న ఇది. లేదంటే కాపు సామాజిక వర్గం స్ప్లిట్ వచ్చే అవకాశం ఉంటుంది. చూద్దాం కాపు ఎంతకాలం మనం బొయ్యిలాగా మోయాలా పల్లకి చూద్దాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా వరకు కూడా ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే 2019లో
ఇప్పుడు ఆ ఓట్లే మళ్ళీ టీడీపీ జనసేన కలిసినప్పుడు పడతాయని లేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో ఆ ప్రాంతాల్లో ఓట్లు పడిండొచ్చు. సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తారు, ఇద్దరు కలిసి ప్రచారాలు ఒకవేళ పొత్తు కుదిరితే ఎట్లాంటి ప్రచారాలు చేస్తారనేది అయితే వేచుదాం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.